గుంటూరు జిల్లా మండల కేంద్రమైన నిజాంపట్నంలోని గ్రామ సచివాలయం మూడు నందు తహసీల్దార్ జి శ్రీనివాస్ అధ్యక్షతన 10th బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్టీఆర్ఎఫ్ భద్రతా బలగాలు ఆపత్కాలంలో ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి, ఆపత్కాల సమయంలో అందుబాటులో ఉన్న వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా, డిప్యూటీ కలెక్టర్ లలిత ప్రత్యేక అధికారులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So although we have at state level institute, district level institute, mandal level institute, but you are nearest to the people. So knowledge of what we are going to do in event of any disaster is very, very important. So I must congratulate all the teams who have participated, and I hope you have gained insights through this entire program. Thank you very much. ఐ మీన్ మన మనిషిని బతుకున్న మనిషి మీద అలాంటి చేసి చూపించకూడదు కాబట్టి ఇక్కడ అనే దాని ద్వారా మనం చేసి చూపించగలుగుతామండి. మీరు చూసే ఉంటారు టీవీలలో కావచ్చు, కొన్ని హాస్పిటల్లో కావచ్చు, గుండె పైన స్ప్రెడ్ చేస్తూ కొట్టినట్టు వద్దునంటే చాలా మంది సడన్ గా లేచి చూస్తుంటారండి. దానినే సిపిఆర్ అంటారు. మెడికల్ అడుగుతారంటే అడిగినప్పుడు ఏ విధంగా అతను ఏదో ప్రమాదం వల్ల కోల్పోయి పడిపోయినాడు అని చెప్తారండి. అతన్ని తెలుస్తాడు, మీరు ఉన్నారా, బాగున్నారా, అలాగే ఏమైంది అనేది, చుట్టుపక్కల ఏంటి, రోడ్ యాక్సిడెంట్ రోడ్డు మీద పడి ఉన్నారా, ఏదో ప్లేస్ మంచిగా ఉంది, ఎక్కడ మన యాక్సిడెంట్ సైడ్ కాల్వల అటు పడుతుంది, అలాంటప్పుడు మంచి ప్లేస్ తీసుకోవాలి. అతన్ని చుట్టుపక్కల ఏమైనా ఆబ్జెక్ట్ అతను ఏమైనా పుచ్చుకొని ఉన్నాయా, అలాంటి సైడ్ నేనైనా తీసేసి పిలుస్తాడు, బాగున్నారా, మరి ఓకే ఇంకేమైంది, నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. అతను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు, ఎందుకంటే అతను స్కోర్ కోల్పోయి ఉన్నాడు. అప్పుడు నో రెస్పాన్స్ అన్నప్పుడు స్టార్ట్ సిపిఆర్. నేను చెప్పినట్టుగా కార్డియో పల్మనరీ రీసెర్చ్ చేసిన ప్రక్రియ అనేది అది ఒక మన కడ్ని మంచి అనుకొని మనం చేసి ఏ విధంగా చేపెడుతున్నాడో అతను అనేది చూపిస్తామండి. ఒక మాస్టర్ కింద ఉంటుంది, ఇలా ఉంచి పైన పెట్టి ఏ విధంగా ఫ్రెష్ చేస్తున్నాడో, అతని యొక్క చేయి భాగం ఏ విధంగా అతని మీద ఫ్రెష్ అవుతుంది అనేది దానికి ముఖ్యంగా గమనించాలండి. అలా 30 సార్లు కొట్టిన తర్వాత మళ్ళీ 2 సార్లు నోటి ద్వారా శ్వాస తీయాలండి. 3:2 అంటారు. అలా ఏదైనా అతనికి ఎటువంటి ప్రాబ్లంతో మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఇలాంటి ఏదైనా ఎక్విప్మెంట్ ఓకే లేదంటే మన పాకెట్లలో రుమాలు కూడా తీసి అలా వేసి బ్రీతింగ్ ఇవ్వాలండి. నోటి ద్వారా గాలి ఊదాలండి. అలా 2 సార్లు వేసినాక మళ్ళీ సేమ్ స్టార్ట్ చేయాలండి. ఇలా 1 నిమిషంలో 100 సార్లు చేయాలండి. అలా చేసినప్పుడు మాత్రమే అతనికి మనం ప్రాణవాయువు పోషణకు అవుతుంది. అలా 30:2 అంటారు. 30 సార్లు అలా ఫ్రెష్ చేసిన తర్వాత 2 టైమ్స్ రెస్ట్ బ్రేక్ ఇవ్వాలండి. నోటి ద్వారా ఇయర్ నో వదలాలండి. అతని కేస్ లోపల హార్ట్ ఏమైనా ఉండి లబ్ అలా మోసుకుపోయి ఉంటుంది కాబట్టి అలా ఇయర్ పోవడం